మెట్రో పరుగులు పెట్టడం సరే మరి అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులకు ఉపయోగపడే ఎంఎంటీఎస్ ఏంటి మెట్రో రైళ్లతో పాటు ఐదు నెలలుగా షెడ్లకే పరిమితమైన ఎంఎంటీఎస్లు కదులుతాయా డ్యూటీలకు తప్పక వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉన్న నగరవాసులు ప్రస్తుతం ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తూ జేబులను గుల్ల చేసుకుంటున్నారు మెట్రోలతో పాటు ఎంఎంటీఎస్ రైళ్లను పట్టాలెక్కించాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు కరోనా వల్ల పెట్టిన ముందు ప్రతిరోజు నూట ఇరవై ఒక్క ఎంఎంటిఎస్ సర్వీసులు నడిచేవి రోజుకు ఒకటిన్నర లక్షల మంది ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకునేవారు ప్రస్తుతం హైదరాబాద్లో మెట్రో రైలు ప్రారంభం కానుండటంతో ఎంఎంటిఎస్ రైళ్లు కూడా నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు ప్రయాణికుల డిమాండ్తో ఒకటి రెండు రూట్లలో ఎంఎంటిఎస్ నడపాలని రైల్వే శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది కరోనా వైరస్లో కొన్ని బస్సులు మెట్రో ప్రారంభించమని చెప్పి అనుమతి లభించినందువల్ల ఏడవ తేదీ నుంచి కొన్ని రైళ్లు తర్వాత అలాగే మెట్రో రైళ్ళు బస్సులు నడిపే ఆస్కారం ఉంది భాగ్యనగర వాసుల కోసం అత్యంత తక్కువ ఖర్చుతో రవాణా వ్యవస్థ కల్పించేందుకు మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్రవేశపెట్టింది ప్రభుత్వం ఇలా ఏర్పాటైన ఎంఎంటీఎస్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చి దాదాపు పదహారేళ్లు పూర్తయ్యాయి ప్రారంభమైనప్పటి నుంచి ఐదు నెలల పాటు రైళ్లు షెడ్లకు పరిమితం కావడం ఇదే తొలిసారి తొమ్మిది ఆగస్టు రెండు వేల మూడులో ఎంఎంటిఎస్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది నుంచి ఇప్పటి వరకు సికింద్రాబాద్ లింగంపల్లి హైదరాబాద్ లింగంపల్లి రూట్లలో ఈ రైళ్లు పరుగులు పెడుతున్నాయి ఆ తర్వాత సికింద్రాబాద్ ఫలక్నుమా రూట్ కూడా అందుబాటులోకి వచ్చింది ఎంఎంటిఎస్లో కనీస టికెట్ ధర ఐదు రూపాయలు కాగా గరిష్ట ఛార్జ్ పదిహేను రూపాయలు మాత్రమే నుంచి అసలు లేవు మాకు చాలా ఇబ్బందులు పడుతున్నారు కావున వేసేటప్పుడు కొత్త రైళ్లను ఎంఎంటిఎస్ రైళ్లను ప్రారంభించాలని మేము కోరుతూ తర్వాత అలాగే ప్రయాణికులు కూడా ఇక్కడ అన్నీ కోవిడ్ దీంట్లో చెప్పిన అన్న రైన్ ప్రకారంగా నడుచుకోవాలి డిస్టెన్స్ పాటించాలి తర్వాత మాస్కులు ధరించి రైళ్లలో ప్రయాణం చేస్తే సుఖవంతంగా ఉంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాము ఎంఎంటీఎస్లు ప్రారంభమైన కొత్తలో రైలుకు ఆరు కోచ్లు మాత్రమే ఉండేవి క్రమంగా రద్దీ పెరగడంతో అవి కాస్త తొమ్మిది కోచ్లుగా మారింది ఒకప్పుడు కేవలం నలభై ఎనిమిది సర్వీసులతో ప్రారంభమైన ఎంఎంటిఎస్ ఇప్పుడు నూట ఇరవై ఒక్క సర్వీసులను తిప్పే స్థాయికి ఎగబాకింది పదమూడు వేలతో ప్రారంభమైన ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం లక్షా అరవై ఐదు వేల మందికి చేరుకుంది సుమారు ఇరవై తొమ్మిది స్టేషన్లను కలుపుతూ యాభై కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది రైళ్లు షెడ్లకు పరిమితం కావడం వలన వాటిని నిత్యం సర్వీసింగ్ చేస్తున్నామంటున్నారు టెక్నికల్ ఇంజనీర్లు నిత్యం వాటిని సాంకేతిక పర్యవేక్షణ చేస్తున్నామంటున్నారు ఆయిల్ మార్పిడి గ్రీస్ చేయడం చిన్న చిన్న రిపేర్లు చేయడం ఇంజిన్ ఆన్లో ఉంచడం వంటివి చేస్తున్నామని తెలిపారు రైళ్లు నడపమని అనుమతి వస్తే వెంటనే నడిపేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు రెండు మూడు రైళ్లు పొద్దున సాయంత్రం ఒక మూడు రైళ్లు బొలారం మల్కాజ్గిరి అలాగే సికింద్రాబాద్ మీదుగా వరకు కొన్ని రైళ్లను వరకు నడిపిస్తే అటు అందరి ప్రయాణికులు కూడా సౌలభ్యంగా ఉంటుందని చెప్పి మేము రైల్వే అధికారులకు విని రైళ్లను పట్టాలెక్కించేందుకు ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేపట్టింది అన్లాక్ ఫోర్ పాయింట్ ఓ అమలు దృష్ట్యా ప్రత్యేక రైళ్లపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని రైల్వే బోర్డు జోన్లకే అప్పగించింది వివిధ రూట్లలో ప్రయాణికుల డిమాండ్ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైళ్లను నడపాలని సూచించింది ప్రస్తుతం హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి ప్రతిరోజు ఇరవై రెండు రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా రద్దీ ఉన్న మార్గాల్లో మరో పదిహేను ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది మెట్రో రైల్వే స్టేషన్లో కంటే ఇండియన్ రైల్వే స్టేషన్లలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు థర్మల్ స్క్రీనింగ్తో పాటు టెంపరేచర్ చెకింగ్ సోషల్ డిస్టెన్సింగ్ విధానం పకడ్బందీగా అమలు చేస్తామని అంటున్నారు